Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో పవన్ రఘురామ చట్టా పట్టాల్ ఇద్దరిని కలిపింది జగనేనా? జనసేన అధినేత ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తన కుమార్తె వివాహ రిసెప్షన్ ఢిల్లీలో నిర్వహించారు. జనసేనానిని ఆహ్వానించారు. దీంతో ఢిల్లీ వెళ్లిన పవన్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజుతో కలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రఘురామరాజు కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ ఆ పార్టీ నేతలకు మింగుడు పడని వ్యక్తిగా మారారు. సిఐడి కేసులో అరెస్ట్ చేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టులో బెయిల్ రావడంతో ఆయన పూర్తిగా ఢిల్లీకే పరిమితమయ్యారు. అయినా నిత్యం ప్రభుత్వ నిర్ణయాలు, వాటి పర్యవసానాల గురించి తనదైన శైలిలో వివరిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో రఘురామరాజు లోక్సభ సభ్యత్వంపైన అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చింది. లోక్సభ స్పీకర్ను కలిసి ఫిర్యాదులు చేసింది. దీనిపైన స్పీకర్ కార్యాలయం రఘురామరాజుకు నోటీసులు సైతం జారీ చేసింది. ఇక ఇదే సమయంలో ఢిల్లీకి వచ్చిన జనసేన అధినేత పవన్ను రఘురామరాజు కలవడం, ఇద్దరూ కలిసి ఫోటోలు దిగడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. రఘురామరాజుకు లోపాయకారిగా బీజేపీ సహకరిస్తుందనే వాదన ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. వైసీపీలోని కొందరు నేతలు సైతం అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రఘురామరాజు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ను కలవడం, ఇద్దరూ క్లోజ్గా కనిపించడం వైరల్ అవుతోంది. గతంలోనే పవన్ రఘురామరాజు మధ్య సంబంధాలు ఉన్నాయి. అయితే పలు సందర్భాల్లో పవన్ను రఘురామరాజు ప్రశంసించిన సందర్భాలను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి ఆహ్వానం మేరకు ప్రహ్లాద్ జోషి కుమార్తె రిసెప్షన్లో పవన్ రఘురామరాజు కలిశారని తెలుస్తోంది. అయితే పవన్ అక్కడికి రావడంతో పలువురు ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. అదే కార్యక్రమానికి వచ్చిన రఘురామరాజు సైతం పవన్తో ప్రత్యేకంగా ముచ్చటించినట్లుగా చెబుతున్నారు. ఆయన సైతం పవన్తో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వైసీపీ నేతలు రఘురామరాజుతో పాటుగా పవన్ కళ్యాణ్ను రాజకీయంగా టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఏపీలో రోడ్ల దుస్థితిపైన పవన్ కళ్యాణ్ పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించింది. పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇదే అంశంపైన ఢిల్లీలో రఘురామరాజు సైతం ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు బాగానే ఉన్నాయంటూ వైసీపీ నేతల వాదనను ఖండించారు. అయితే తనకు మద్దతు పెంచుకునే క్రమంలోనే పవన్తోనూ రఘురామరాజు సత్సంబంధాలు కోరుకుంటున్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది సడన్గా జరిగిన కలయిక లేక వీరిద్దరూ టచ్లోనే ఉన్నారా అనే చర్చ ఇప్పుడు రాజకీయంగా మొదలైంది. ఇదే సమయంలో ఏపీలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపైన కోవిడ్ ఆంక్షల కారణంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని చంద్రబాబు, రఘురామరాజు, పవన్ కళ్యాణ్తో సహా బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన తాజాగా స్పందించిన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వినాయక చవితి ఉత్సవాల విషయంలో మాత్రమే ప్రభుత్వానికి కోవిడ్ నిబంధనలు గుర్తొచ్చాయా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ నేతల ఉత్సవాలు, పుట్టినరోజు వేడుకలు, సభలకు కోవిడ్ నిబంధనలు గుర్తురాలేదా అని మండిపడ్డారు. వైసీపీ కుటుంబ సభ్యుల సంస్మరణ సభలకు నిబంధనలు వర్తించవా అంటూ దుయ్యబట్టారు. ఏ పని తలపెట్టినా ముందుగా గణపతిని వేడుకుని ప్రారంభిస్తామని గుర్తు చేశారు. గతంలో కూడా విగ్రహాలను అపవిత్రం చేశారని ఆరోపించారు. ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశాలపై ఒకటికి రెండు సార్లు చర్చించాలన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాల్సిందేనని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇక ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా పవన్ కళ్యాణ్ రఘురామరాజు కలవడం, మంతనాలపైన వైసీపీ రియాక్షన్ ఏంటనేది వేచి చూడాలి.